తిరుమల ఆలయంలో బంగారు వాకిలి దాటితే వచ్చేది స్నపన మండపం. ప్రతిరోజు వేకువన పంచబేరాల్లో ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తిని బంగారు సింహాసనంలో వేంచేపు చేసి ఇక్కడ కొలువు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆనాటి తిథివార నక్షత్రాది పంచాంగ శ్రవణం చేయించి ఉత్సవ విశేషాలు, ముందు రోజు ఆదాయ వివరాలు సభక్తికంగా విన్నవించబడతాయి. స్నపన మండపం అనంతరం వచ్చే నడవ రామర్ మేడై. ప్రస్తుతం గర్భగుడిలో శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహమూర్తులు ఒకప్పుడు ఇక్కడి తిన్నెలపై ఉండేవని, అందుకుగాను ఇది రాములవారి మేడ అయిందని అంటారు. రామర్ మేడై తరువాత కనిపించేది శయన మండపం. అటు గర్భగుడికి ఇటు రామర్ మేడైకి నడమగల ఈ మందిరంలో రాత్రిళ్ళు ఏకాంత సేవ సమయాన బంగారు పట్టెమంచంపై భోగ శ్రీనివాసమూర్తి పవ్వళిస్తారు. కనికరమున నిలచి అలసిపోతివి ఏమో, ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలు ఈ పట్టు పరుపు సేపు పవణ్యాసరా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో. ఈ రాత్రి సమయానే అన్నమయ్య లాలి తరిగొండమ్మ హారతి అని నానుడి నిజమవుతుంది. శ్రీ స్వామిని నిద్రపుచ్చే వేళ అన్నమయ్య వంశీకులు అన్నమయ్య కీర్తన గానం చేస్తారు. మహాభక్తురాలు తరిగొండ వేంగమాంబ పేరిట గల ముత్యాల హారతిని గైకుని శ్రీ స్వామి నిద్రకు ఉపక్రమిస్తారు. శయన మండపం నుంచి చూస్తే గర్భాలయానికి రాతితో అమరిన ద్వారబంధంతో కూడిన గడపమెట్టి కులశేఖరప్పడి వైష్ణవ భక్తి ఉద్యమకారులైన ద్వాదశ ఆళ్వారులు 12 మంది. వారిలో ఒకరు కులశేఖర ఆళ్వార్. తన అభీష్టం మేరకు శ్రీస్వామి ముంగిట గడపగా అనుగ్రహ సిద్ధి పొందాడు భక్తాగ్రేసరులైన కులశేఖరాళ్వార్. మహితాత్ములైన భక్తుల కథనాలు స్ఫురణలు మెదులుతుండగా తల పైకెత్తి చూస్తే ఒక్కసారిగా శంకు చక్రకటి వరద హస్తాలతో కూడిన ఎలవేల్పు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపం దర్శనమిస్తుంది. ఆదిమధ్యాంతరహితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అపర పరబ్రహ్మస్వరూపం మందస్మిత వదనంతో మనల్ని కటాక్షిస్తూ కనువిందు చేస్తారు. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ అప్రయత్నంగా మనలో వేడుకోలు మొదలవుతుంది. జగన్మోహనకారుడైన పరమాత్మ దర్శనం సకల పాపనాశనకరం. ఓం నమో వెంకటేశాయ. గర్భగుడిలో స్థానక భంగిమలు ఉన్న మూలబేరం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్తో పాటు భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాస, ఉగ్ర శ్రీనివాస, మలయప్ప స్వామితో పంచబేరాలుగా ప్రకాశిస్తూ ఉంటారు. 1339వ సంవత్సరంలో తిరుమల అడవుల్లోని మలయప్ప కోనలో దొరికినందున ఉత్సవమూర్తికి మలయప్ప స్వామి అని పేరు. ఇంకా పంచలోహ శ్రీ సీతారామ లక్ష్మణులు, తామ్రలోహ రుక్మిణీ శ్రీకృష్ణులు, సుదర్శన చక్రతాళ్వారులు సైతం
నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు.